అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టడంలో భాగంగా పోలీస్ వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా అమిలినేని సురేంద్రబాబు మరియు అశోక జ్యువెలర్స్ యజమాని జయచంద్ర భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ, ప్రపంచాన్ని నాశనం చేస్తున్న కరోనా వైరస్ వ్యతిరేకంగా పోరాడుతూ ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పోలీస్ వారు 24 గంటలు ప్రజల కోసం చేస్తున్న సేవలు, పోలీస్ సిబ్బందికి భోజనం అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయాలని, మనిషికి మనిషి సహాయం చేయాలని తపన ఉండాలని జయచంద్ర తెలిపారు. అలాగే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్లు మరియు కొద్ది మంది ప్రజలకు పోలీసు వారికి వెజిటబుల్ పలావు, అరటిపళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కూడా సరఫరా చేశారు. పోలీసు వారు వీటిని సంతోషంగా స్వీకరించి ప్రభుత్వ నిబంధనలు కట్టుబడి పనిచేస్తున్నామని మరియు ప్రజలు కూడా మాకు అందరూ సహకరించాలని, ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి బయటకు రాకుండా ఉంటే అదే ప్రజలు మాకిచ్చే గౌరవం అని తెలిపారు. పోలీసు వారికి భోజనం అందించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని అమిలినేని సురేంద్రబాబు మరియు అశోక జ్యువెలర్స్ యజమాని జయచంద్రను పోలీసులు పట్టణవాసులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న బీభత్సాన్ని ఎదుర్కోవడానికి పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, అన్ని శాఖల వారు కృషి చేసినందుకు మా కళ్యాణదుర్గం జ్యువెలర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ అన్నదాన కార్యక్రమం చేయబడుతున్నాం. ఈరోజు దయచేసి అన్ని శాఖల వారికి మాస్కులు ధరించుకుంటూ అన్ని శాఖల వారికి సహకరించాలని కోరుచున్నాము. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారి అయిన కరోనా వైరస్ను తరిమికొడదామని అందరూ సపోర్ట్ చేయాలని కోరుచున్నాము. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ను తగ్గించుకుంటూ పారదోలుదామని అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుచున్నాము. గంటలకు ఒకసారి ఆల్కహాల్ శానిటైజర్తో మన చేతులను శుభ్రంగా కడుక్కుని నోటికి మాస్కులు ధరించుకుంటూ ఒకరికొకరు దగ్గరగా లేకుండా దూరంగా ఉండి అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ అన్ని శాఖల వారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. కళ్యాణదుర్గం పట్టణంలో జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అశోక జ్యువెలర్స్ యజమాని వారు ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని పోలీస్ వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ అశోక జ్యువెలర్స్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ను ఉపయోగించి ప్రతి 2 గంటలకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోండి. అలానే ఒకరికొకరు సామాజిక దూరం పాటించండి. 60 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వారు ఎక్కువగా బయట తిరగొద్దండి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దండి. ఉదయం పూట కూడా నిత్యవసర వస్తువుల కోసం కేవలం ఇంటి నుంచి ఒక్కరే రావాలని అశోక జ్యువెలర్స్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.